డియర్ ఆస్పిరెంట్స్, మనం సబ్జెక్టు ఎంత ప్రిపేర్ అయినా దాన్ని ప్రాక్టీస్ చేసుకోకపోతే మార్క్ టెస్ట్ రూపంలో దాన్ని అంచనా వేయగలిగితే నువ్వు సక్సెస్ సాధించినట్లయితే ఆ విషయంలో అనకాడమీ మీకోసం ఫ్రీ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ను ముందుకు తీసుకొచ్చింది. ఎవ్రీడే 8 PM మీకు టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ సిరీస్ మీద 8:30కి అనాలిసిస్ను తీసుకొస్తుంది అనకాడమీ. డిస్క్రిప్షన్లో అనకాడమీ యాప్ లింక్ ఇచ్చాను, UT10 రిఫరల్ కోడ్ ఉపయోగించి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి అకాడమీ మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ యాప్ రూపంలో మీ ముందు తీసుకురావడం జరిగింది. ప్రిపేర్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ యాజ్ పర్ సిలబస్, మీకు సిలబస్ కంప్లీట్ చేస్తూ అనేక PDF ఫైల్ ప్రొవైడ్ చేస్తూ లెర్నింగ్ మెటీరియల్ అందిస్తూ అన్లిమిటెడ్ యాక్సెస్ని ఈ కోర్సు రూపంలో మీకోసం తీసుకొస్తూ స్ట్రక్చరల్ లైవ్ అండ్ ఫ్రీ క్లాసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్డ్ ఎడ్యుకేటర్స్ ఉన్నటువంటి యొక్క ఈ అకాడమీలో మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి పోల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా ఈ క్లాసులు వినొచ్చు. లైవ్ క్లాస్ ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ కూడా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి వరకు అన్ని రోజులైతే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో అన్ని రోజుల వరకు మీతో పాటు ఉంటుంది. దీనికోసం మీరు EMI పేమెంట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నటువంటి అకాడమీలో వెంటనే జాయిన్ అవ్వండి. డైలీ T20 పేరుతో ఫ్రీ డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అవ్వడానికి 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి UT10 రిఫరల్ కోడ్ కూడా మీరు ఉపయోగించవచ్చు. సో మీకు 10% డిస్కౌంట్ అకాడమీ నుంచి లభించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యాప్లో మీరు ఫ్రీ క్లాసెస్ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయి, ఆ కాయిన్స్ని కూడా మీరు ఉపయోగిస్తే డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటుంది. రిఫరల్ కోడ్ ఉపయోగించడం వల్ల, కాయిన్స్ ఉపయోగించడం వల్ల మీకు డిస్కౌంట్ లభిస్తూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, EMI ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వెంటనే అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వండి. లెట్స్ క్రాక్ విత్ అకాడమీ. వెల్కమ్ టు UStV యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చివరి వరకు చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి ప్రతి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఒకవేళ క్లారిఫై అవుతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. CDPO చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటారు. దీనికి సంబంధించి EO ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే పోస్టులు కూడా, ఉద్యోగాలు కూడా ఉంటాయి. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈ పోస్టులకు సంబంధించి ఉద్యోగం నోటిఫికేషన్ పడినా, తెలంగాణలో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పడినా, ఇరు రాష్ట్రాల ప్రజలు, నిరుద్యోగులు వీటికి అర్హులు. ఆంధ్రప్రదేశ్లో పడితే తెలంగాణ వారు రాసుకోవచ్చు, తెలంగాణలో ఈ నోటిఫికేషన్ పడితే ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ రాసుకోవచ్చు. అయితే దీనికి ముఖ్యంగా మహిళా అభ్యర్థినులు అర్హులు. మహిళా అభ్యర్థినులు ఎవరు అర్హులు అంటే, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. కాబట్టి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో, ఇది ఒక మంచి అవకాశంగా వారు హౌస్ వైఫ్స్గా ఉండి ఈ ఉద్యోగాన్ని సాధించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా మరో చిన్న విషయం ఏంటంటే, ఇది మహిళా అభ్యర్థుల్లో కొన్ని రకాల అర్హతలు ఉన్నవారు మాత్రమే వీటికి అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికంటే ముందు, ఇది ఆంధ్రప్రదేశ్లో 20% స్థానికేతర రిజర్వేషన్ ఉంది. అలాగే తెలంగాణలో 2017లో TSPSC విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు విజయం సాధించారు. కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కు పోటీ చాలా 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 తక్కువ. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే ప్రధానంగా సోషాలజీ కానీ, లేకుంటే సోషల్ వర్క్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్, చైల్డ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క CDPO ఉద్యోగానికి అర్హులు. ఓకే, హోమ్ సైన్స్ కానీ, సోషల్ వర్క్లో బ్యాచిలర్ డిగ్రీ కానీ, PG కానీ, ఇలా సోషాలజీ, క్లినిక్ అండ్ న్యూట్రిషన్, డైటెటిక్స్ ఇలాంటివన్నీ చేసి ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ క్వాలిటీ కంట్రోల్, టెక్నాలజీ మేనేజ్మెంట్ సబ్జెక్టులో ఏదో ఒక కాంబినేషన్తో బయోకెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజికల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు అర్హులుగా దీనికి ఉంటారు. ఒకసారి ఈ యొక్క అర్హతలు మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, చాలా కూల్గా చెక్ చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించి జీతం విషయం చూసుకున్నట్లయితే, CDPOలకు 35,120 నుంచి 87,130 రూపాయల పే స్కేల్తో ప్రారంభమవుతుంది. అంటే 50,000 రూపాయల ప్రారంభ జీతం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 20 to 30 ఇయర్స్ సర్వీస్ ఉంటే వారికి 1.5 లక్షల జీతం ఉండొచ్చు. 10 సంవత్సరాల తర్వాత వీరు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రమోషన్ రావచ్చు. ఇక ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఎంపికైన వారు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వరకు ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుందంటే, పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో నెగిటివ్ విధానం ఉంటుంది,
టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 450 మార్కులకు మెయిన్స్ ఉంటుంది. ఈ మెయిన్స్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు. ఈ ఇంటర్వ్యూకు 50 మార్కులు, ఇక్కడ ఒక 450 మార్కులు మెయిన్స్, మొత్తం మీదకి ఒక 500 మార్కులకు సిడిపిఓ ఎగ్జామ్ ఉంటుంది. మరి సింపుల్గా ఈ మెయిన్స్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆబ్జెక్టివ్ విధానం, 2 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా 2 పేపర్లు ఉంటాయండి, 1 జనరల్ స్టడీస్, 2 సబ్జెక్ట్, ఆయా సబ్జెక్టు సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే అన్ని ఎగ్జామ్లకు ఉండేటువంటి జనరల్ స్టడీస్. ఇది సాధారణంగా ఏ పేపర్ తీసుకున్నా కరెంట్ అఫేర్స్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, స్కీమ్స్ కానీ, కరెంట్ అఫేర్స్ కానీ, సో యాజ్ యూజువల్గా జనరల్ సైన్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా సాధారణంగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో ఉన్నటువంటి సిలబస్సే దీనికి కూడా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణం, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉంటుంది, అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఓకే, సోషల్, ఓకే, రైట్. ఇక 2 పేపర్లో మనకు 150 నిమిషాల పరిధిలో 150 ప్రశ్నలు ఉంటాయి, 300 మార్కులకు ఉంటుంది. సో జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది, అంటే 450 మార్కులకు. అయితే గతంలో పేపర్లో సోషాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్లో ఏదో ఒక పేపర్ని ఆప్షనల్గా ఎంచుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు పరీక్ష విధానంలో మార్పు వచ్చింది కాబట్టి కంపల్సరీ పేపర్గా 3 సబ్జెక్టులలో టాపిక్లు అందరూ రాసే విధంగా చేశారు. పేపర్ 1 అనేది అన్ని పోటీ పరీక్షల మాదిరిగా ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపర్, అది క్లియర్. ఇక పేపర్ 2లో ప్రధానంగా ఈ యొక్క 300 మార్కులకు గాను ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది, తర్వాత శిశు అభివృద్ధి, సంఘ సేవ శాస్త్రం, ఈ 3 ఇందులో మనకు ప్రధానంగా పేపర్ 2లో కనిపిస్తూ ఉంటాయి 300 మార్కులకు గాను. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టిప్స్ కానీ వివిధ రకాల వీడియో కోర్సు కానీ మీకు త్వరలో తీసుకొస్తాను. దీనికోసం మీరు ఒకసారి అప్డేటెడ్గా ఉండండి. ఇక దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి పరిశీలించండి. గతంలో మన ఛానల్లో సోషాలజీ మీద చాలా వీడియోలు చేశాను, ప్రీవియస్ క్వశ్చన్స్ మీద చాలా వీడియోలు చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ప్రశ్నపత్రాల సరళి తెలుస్తుంది, ఎక్కడ చదవాలి, ఎలా ఫోకస్ చేయాలనేటువంటి మీకు అంశాలన్నీ కూడా స్ట్రాటజీలో తెలుస్తూ ఉంటాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రిఫర్ చేయండి, 6 నుంచి 10 సైన్స్ పుస్తకాలు చదవండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు సిలబస్కు అనుగుణంగా చదవండి, పియర్సన్ రాసినటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదవండి. సో ఖచ్చితంగా ఇవన్నీ చదువుతూ సిడిపిఓ ఉద్యోగం సాధించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మీకు డిస్క్రిప్షన్లో యూస్ టీవీ యాప్ లింక్ ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క సోషల్ సంబంధించి మీకు పూర్తి స్థాయిలో అకాడమిక్ పుస్తకాల ఆధారంగా మీకు ఈ బుక్స్ కానీ వీడియో క్లాసెస్ కానీ రూపకల్పన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి జనరల్ స్టడీ సంబంధించి జస్ట్ 1 రూపీతో అనేక ప్రశ్నలతో ఉన్నటువంటి ఈ బుక్స్ ఉన్నాయి. సో అన్ని రకాల కోణంలో యూస్ టీవీ యాప్లో ఉన్నాయి, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. మీరు అదేవిధంగా యూస్ టీవీ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేయాలనుకుంటే సో యూట్యూబ్ 10 రిఫరల్ కూడా ఉపయోగించి ఆ క్లాసులు కూడా వినండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.